ఇప్పుడు మీ ముందు మన అభ్యర్థి సోదరిమణి ఎస్ఎస్ని రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం
వస్తే ఎక్కడ దాకా దారి మిగొడతారు పర్వతగిరి దాకా దారి మిగొట్టండి నన్ను నాన్ లోకల్ అంటుండు నేను చెప్తున్నా నేను పాలకొట్టి నియోజకవర్గం చెర్లపాలెం కోడల్ నన్ను చెప్తున్నా మళ్ళీ ఈ 9 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి చేయాలి ఆయన చేసిందా చేయలే కదా మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే పార్టీ ఏం పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న మాట నిలబెట్టుకొని ఇచ్చిన గణత మన కాంగ్రెస్ పార్టీ దాని కూడా గుర్తుపెట్టుకోండి అట్లనే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడితే ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ప్రకటించింది మన ప్రభుత్వం ఏర్పడిన ఎంపటే కూడా 6 గ్యారెంటీలను అమలు వర్షి మాట నిలబెట్టుకుంటదని మీకు చెప్తున్నా గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటి రోజే ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీది మరి ఎక్కువ సమయం లేదు ఎన్నో రోజులు లేదు మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తానే మన పార్టీ గెలుస్తది ఆల్రెడీ గెలుపు ఖాయమైంది ఇక్కడ ఈరోజు రాత్రి దయకర్ రావు నిద్ర వస్తాడు ఆయన నిద్ర ఓడి రోజు మరి ఈ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకే వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నా ఎవ్వరు భయపడకండి మీకోసం నేను నిల్చుంటా ఇక్కడనే ఉంటా జై కాంగ్రెస్ నేను ఎమ్మెల్యేగా గెలుస్తే నాకు వచ్చే శాలరీని కూడా మీ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తా అని చెప్తున్నా మరి సెలవు తీసుకుంటున్నా ఇంకా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే బై బై కేసీఆర్ బై బై దయాకర్ రావు